ఆంధ్ర తీర ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్న తమిళ బోట్ల నుంచి మన మత్స్యకారుల బోట్లకు వలలకు తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఇసుకపల్లి మత్స్యకారులు మెరైన్ డిఎస్పీ బాలరాజును వేడుకున్నారు. అల్లూరు మండలంలోని ఇసుకపల్లి పాలెంలో ఉన్న మత్స్యకారులకు విశాఖపట్నం సౌత్ మెరైన్ డిఎస్పీ కె బాలరాజు పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటూ ఉండగా స్థానిక మత్స్యకార పెద్ద కాపులు తమ తీరంలోకి తమిళనాడుకు చెందిన పెద్ద బోట్లు వస్తున్నాయని తెలియజేశారు. వారు తమ బోట్లను వలలను ధ్వంసం చేసి మన మత్స్య సంపదను తీసుకెళ్లిపోతున్నారని, దీంతో తమకు ఉపాధి లేకపోవడంతో పాటు తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మత్స్యశాఖ అధికారులకు తెలిపినా ఫలితం లేదని, ఈ దఫా గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన డిఎస్పీ ఉన్నత స్థాయి అధికారుల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కాపులు, మెరైన్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమీ లేదు, నిన్న ఒక 25 కోట్లు పోతున్నా 15 రూపాయల లాక్ పోతున్నారు. మామూలుగా చేపల ఉపమే నుండి పిల్లల్ని ఉపయోగ చేసి ఇంటి కూడా లేకుండా దాన్ని కూడా నాశనం చేసి మరీ అన్యాయం చేస్తున్నారు. మా జీవ సంపాదన కొల్లగొట్టుకుని పోతున్నారు వాళ్ళు. అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎట్లా కొల్లగొట్టుకుపో చేసేసారో ఆ రకంగా అయిపోయింది మా బ్రతికిడ. సముద్రంలో పోతే ఆయిల్ పక్క ఏమీ లేదు, పనకంటే కూర కూడా దొరకలేదు. అటువంటి పరిస్థితి అయిపోయింది. అది ఏమంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఎప్పుడు పోతున్నారు మళ్ళీ. సరే మా జీవనోపాధి ఏదో ఒకసారి వస్తాయి పోతే అది కూడా కాకుండా మా మీద అప్పోసప్పు తీసి ఒక 20-30 కలిసి ఆ వల తీసిపోయి సందలు వేసేస్తే అది మన చేతికి వస్తాదో పరిస్థితి అయిపోయింది. మాకు వాళ్ళకి ఎప్పుడు పోతున్నారు ఏమయ్యా వాళ్ళతో ఎప్పుడు పోతారు. ఇక్కడ మా తీర ప్రాంతం మేము కూడా పోయాం. మేము కానీ సాక్షులు కానీ చెన్నవాళ్ళం కానీ రావాలి పోయాం వాడికి చెన్నై. పోయి 3 రోజులు మీటింగ్ చేశారు వాళ్ళు. మీటింగ్ చేసేసి ఏం చేశారంటే డిఎస్పీ కలెక్టర్ వాళ్ళు కూడా వచ్చి రాసుకున్నారు మళ్ళీ రాసుకున్నారు. మేము ఏరియాగా రాము. మా ఒకవేళ ఏమి తెలియదు, నోటి మడతపోయింది, ఏమి చేయట్లేదు, ఏమి చేయట్లేదు. అప్పుడెవడో పెద్దలు చేశారు పెద్దలు మా మాట రాసిన మూటలాగా అట్ అయిపోయింది మా బ్రతుకు. ఏదో చేస్తున్నా వస్తారు ఏదో మేము చేస్తాం. మా ఆతృతి కోసం మేము ఏదేదో ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఉంది. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.